బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లా భోగాపురం పూసపాటి రేగ మండలాల్లో ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూసపాటి రేగ మండలం చింతపల్లి తీర ప్రాంత గ్రామంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల కుమారి సందర్శించారు. మేము రాత్రి తొడబడాలని కాకినాడ నుంచి తీరం టీము భోగాపురం రావడం జరిగింది. ఒక టీము ఇందులో టీం రెండు భాగాలు విడదీసి ఒక టీము భోగాపురం ఒకటేమో పెసర్లపూడి దేవు దగ్గర పెట్టడం జరిగింది. ఒక టీం రాత్రిగా వచ్చి ఇక్కడ వాతావరణాన్ని మా అనుకూలత మార్చుకుంటూ వాతావరణం ఏ విధంగా జరుగుతుంది జిల్లాలో ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాము పరిశీలిస్తున్నాము. సముద్రం రాత్రి నుంచి చాలా కులంగా మారింది. ఇప్పుడు యొక్క దాని పరిమాణాలు ఇంకా బాగా ఇంకా ఎక్కువగా పెరిగాయి. వాళ్ళు బాగా ఇష్టపడుతున్నాయి. మరియు గాలి అయితే ప్రస్తుతం గాలి అయితే ఏమీ లేదు. గాలి కంట్రోల్లో ఉంది. గాలి ఎక్కువ వేసినా మరియు సముద్ర గరడాలు ఎక్కువ పెరిగినా ఏ విధంగా వాళ్ళ గ్రామ ప్రజలను ఏ విధంగా మోటివేషన్ చేయాలో మొత్తం అన్నీ మేము పూర్తిగా ప్రజలకు చెప్పాము. చెప్పి ఒకవేళ తుఫాన్ వస్తే ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా పరిశుభ్రంతో తరలించాలో ఏ విధంగా వాళ్ళని ఒక విధంగా చేర్చాలో అన్ని కలిపి ఆల్రెడీ ముందుగా ప్లాన్ తీసుకుని రెడీగా ఉన్నాము. ఒకవేళ ఆవిడ వేవచ్చారు పెద్ద ఇసులు ఉన్నప్పుడు ప్రజలందరినీ ఎక్కడెక్కడ మార్చాలి ఏ విధంగా చేయాలని ముందుగా మేము ఆల్రెడీ ప్రభుత్వానికి చర్యలు జరిపి ప్రభుత్వం అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి